భీమిలి నియోజకవర్గంలోని పలు గ్రామాల ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి ఇంటి నంబరు తప్పుగా ఉందన్న కారణాన్ని చూపించి అర్హులకు ఓటు హక్కు దూరం చేసేందుకు బోగస్ ఓటర్లకు అవకాశం కల్పించేందుకు ఉద్దేశపూర్వకంగానే జాబితాలో అక్రమాలకు తెరలేపారని స్పష్టమవుతోంది చోట్ల అసలు ఆ గ్రామాలతో సంబంధం లేని ఓటర్లను జాబితాలో చేర్చారు గుర్తించిన లోపాలు సరిదిద్దేందుకు ఓటర్ల నుంచి సంబంధిత అధికారులు దరఖాస్తులు స్వీకరించారు పద్మనాభం మండలం నేరెళ్ల వలస ఓటరు జాబితాలో ఒకే ఇంటి నంబర్లతో పదుల సంఖ్యలో ఓటర్లు ఉన్నారు ఇంటి నంబరు సున్నా సున్నా చిరునామాతో పుల్లా సాధమ్మ మాధవీలత దుర్గా సత్య గరికిన ఏలియారాజు చక్కల పైడిరాజు గుడ్ల రాజు పడాల వంశీ గరికిన సందీప్ గరికిన ఎల్లాజీ గరికిన లక్ష్మీకాంత్ సత్యరాజు విఘ్నేష్ గుల్లా పర్వీవుల్లా తదితర పేర్లు ఉన్నాయి ఇంటి నంబరు సున్నా 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 చిరునామాతో కొన్ని పేర్లున్నాయి అసలు ఇంటి నంబరే లేకుండా ఏడు పేర్లున్నాయి కొందరు ఓటర్లు ఉన్నప్పటికీ వారు చిరునామాగా పేర్కొన్న ఇంటి నంబర్లు మాత్రం తప్పు గ్రామంలోని ఆరు వీధుల్లో పదమూడు వందల ఓటర్లు ఉన్నారు అందులో మూడు వందల మంది ఓటర్లకు ఇంటి నంబరు ఒకటి ఒకటిగా ఉంది గత ఏడాది నవంబర్ తొమ్మిది నుంచి ఈ ఏడాది జనవరి ఐదవ తేదీ మధ్య కొత్తగా చేరిన ఓటర్లకు కూడా అవే ఇంటి నంబర్లు ఇచ్చారు పద్మనాభ మండలం బర్లవాని కళ్ళాలకు చెందిన సురేష్ బర్ల కొత్త ఓటరుగా చేరాడు ఇతని ఇంటి చిరునామా రెండు నూట ఎనభై నాలుగు కాగా ఓటరు కార్డులో ఒకటి ఒకటిగా చూపించారు పద్మనాభం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కోయ సూర్యుడు కోయ పైడిరాజు తండ్రి కొడుకులు ఇంటి నంబర్ రెండు ఐదులో నివాసం ఉంటున్నారు పైడిరాజుకు ఇటీవలే ఓటు హక్కు లభించింది ఓటరు జాబితాలో ఆయన చిరునామా కాలం వద్ద ఇంటి నంబరు ఒకటి ఒకటిగా పేర్కొన్నారు అదే జాబితాలో పైడిరాజు తండ్రి సూర్యుడు పేరున్న చోట ఇంటి నంబరు రెండు అరవై ఐదుగా పొందుపరిచారు ఒకే గ్రామంలో ఒకే ఇంట్లో నివాసం ఉంటున్న తండ్రి కొడుకుల విషయంలోనే ఇలా తప్పుల తడకగా ఇంటి నంబర్లు నమోదు చేశారు కోరాడ గ్రామ ఓటర్ల జాబితాలో అసలు ఆ ఊరితో సంబంధం లేని స్థానికంగా ఎప్పుడూ నివసించని పలువురిని ఓటర్లుగా చేర్చారు మహ్మద్ సుహేల్ ఖాన్ మహమ్మద్ మహ్మద్ ఖాన్ వీరు స్థానికులు కారు చాలా ఏళ్ల కిందట కోరాడలో స్థలాలు కొని విక్రయించేశారు అయినప్పటికీ ఇంటి నెంబరు సున్నా సున్నాగా పేర్కొని వారిని జాబితాలో ఓటర్లుగా చేర్చేశారు కోరాడ గ్రామ ఓటర్ల జాబితాలో మారుబర్కీ రామారావు అనే పేరు ఉంది ఈయన తండ్రి పేరు రాములమ్మగా పేర్కొన్నారు మహిళ పేరు తండ్రి పేరు ఎలా అవుతుందో ఎన్నికల అధికారులకే తెలియాలి అసలు రామారావు అనే పేరుతో ఆ ఊర్లోనే ఎవరూ లేదు స్థానికులకు అతనెవరో తెలియదు ఇలాంటివి చాలా ఓట్లు ఉన్నాయి మృతి చెందిన వారి ఓట్లను తొలగించాల్సి ఉండగా సుమారు నలభై వరకు తొలగించలేదు ఈ ముసుగులో బోగస్ ఓట్లు వేసేందుకే ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి వెంకటాపురంలో వసాది తులసి బంగారుబాబు తండ్రి రామారావు పేరుతో వరుస సంఖ్య నూట ముప్పై తొమ్మిదితో ఇప్పటికే ఓటరు కార్డు ఉంది అవే వివరాలు ఆధారంగా తులసి వనరి పేరుతో ఒక మహిళ చిత్రంతో ఇక్కడ ఓటరు జాబితాలో కొత్త ఓటు చేర్చారు తండ్రి పేరు స్థానంలో రామారావు అనే పేరు భర్తగా చూపించారు